వాస్తు పురుషుడి గురించి మనకి మత్స్యపురాణంలో వర్ణించటం జరిగింది. మత్స్యపురాణంలో వాస్తు పురుషుడు ఎవరో, ఆయన ఎలా ఆవిర్భవించాడో, వాస్తు పురుషుడిని పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో మనకి మత్స్యపురాణంలో చాలా చక్కగా వర్ణించారు. ఒకనొక సమయంలో పరమేశ్వరుడు అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నాడు. అలా పరమేశ్వరుడు అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి శాయశక్తులు ప్రయత్నించి తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్న తరుణంలో ఆయన శరీరం నుండి స్వేద బిందువులు జారి భూమి మీద పడ్డాయి. అంటే చెమట బిందువులు జారి భూమి మీద పడ్డాయి. ఆ చెమట బిందువుల నుండి ఒక భయంకరమైనటువంటి ఆకారం భూతం రూపంలో మారిపోయింది. అలా వచ్చినటువంటి ఆకారం అక్కడే యుద్ధరంగంలో ఉన్నటువంటి రాక్షసులందరి మీద కూడా అరివీర భయంకరంగా తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తోంది. ఆ తరుణంలో పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి బాణాన్ని అంధకాసురుడి మీద విడిచిపెడతాడు. పరమేశ్వరుడు విడిచిపెట్టినటువంటి బాణం అంధకాసురుడికి తగిలి అంధకాసురుడి శరీరం నుండి ధారగా రక్తం వస్తూ ఉంటుంది. అంధకాసురుడు నేల మీద పడిపోతాడు. అప్పుడు పరమేశ్వరుడి చెమట నుండి వచ్చినటువంటి ఆ భూతం అంధకాసురుడి శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని మొత్తం కూడా పీల్చేస్తుంది. ఆ తర్వాత అంధకాసురుడు మరణిస్తాడు. అయితే పరమేశ్వరుడి యొక్క చెమట నుండి అది ఆవిర్భవించింది కాబట్టి, పరమేశ్వరుడు అరివీర భయంకరంగా వీరావేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన చెమట నుండి ఆ విధంగా భూతం ఆవిర్భవించింది కాబట్టి ఆ భూతానికి విపరీతమైన ఆకలి కలుగుతుంది. ఆ ఆకలితో అది అన్ని చోట్ల సంచారం చేస్తూ అందరినీ రక్తం పీలుస్తూ ఇబ్బందులు పెడుతూ ఉండేది. కొంతకాలానికి తన తప్పు తాను తెలుసుకొని పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సును ఆచరించడం ప్రారంభిస్తుంది. పరమేశ్వరుడు కూడా ఆ తపస్సుకు మెచ్చి తన చెమట బిందువుల నుండి వచ్చినటువంటి ఆ భూతం చేసినటువంటి తపస్సుకు మెచ్చి ఆ భూతం ముందు ప్రత్యక్షమవుతాడు. నీకేం వరం కావాలో కోరుకో అని పరమేశ్వరుడు అడుగుతాడు. అప్పుడు ఆ భూతం, నాకు ఈ సృష్టి మొత్తం కూడా వ్యాపించేటటువంటి శక్తి కావాలి అని అడుగుతుంది. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాంతమంతా కూడా నేను పెద్దగా వ్యాపించేటటువంటి శక్తిని నాకు కలిగింపజేయి అని పరమేశ్వరుని వరం అడుగుతుంది. పరమేశ్వరుడు తథాస్తు అని చెప్తాడు. ఇక అప్పటి నుంచి మొత్తం సృష్టి అంతా కూడా ఆ భూతము అన్ని చోట్లకి వెళ్ళి అంతటా వ్యాపించటం ప్రారంభిస్తుంది. ఈ భూతం అన్ని చోట్ల వ్యాపించడం ప్రారంభించేసరికి దేవతలకి ఋషులకి వీళ్ళందరికీ ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలో అర్థం కాదు. వెంటనే వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి వాళ్ళ బాధను వివరిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో కలిసి ఆ భూతం దగ్గరికి వస్తాడు. వచ్చి, నువ్వు ఇలా అంతటా వ్యాపిస్తున్నావు కదా, మరి మిగతా దేవతలందరూ కూడా ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి? వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకోవటానికి నీ శరీరం మీద కాస్త చోటు ఇస్తావా అని అడుగుతాడు బ్రహ్మదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంతటి వాడు అడుగుతున్నాడు కదా, సరే అని చెప్పి ఆ భూతం, నేను ఇక్కడ ఉన్న చోటే పడుకొని ఉంటాను. అలా పడుకొని ఉన్నప్పుడు నా వీపు మీద దేవతలందరూ కూడా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది. దానికి కారణం ఏంటి? సృష్టి మొత్తం కూడా ఆ భూతమే వ్యాపించి ఉంది. ఆ శక్తి పరమేశ్వరుడి దగ్గర పొందింది. వెంటనే దేవతలందరూ కూడా ఆ భూతం యొక్క వెనుక భాగం అంటే వీపు మీద వాళ్ళ వాళ్ళ స్థానాల్ని ఆక్రమించుకుంటారు. అలా ఆక్రమించుకొని వాళ్ళ శక్తి సామర్థ్యాలతో ఆ భూతం మళ్ళీ పైకి లేవకుండా చేస్తారన్నమాట. దాంతో ఆ భూతం ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుడిని, ఈ విధంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ శక్తిని నా మీద ఉంచేసరికి నేను లేవలేకపోతున్నాను, మరి దీనికి ఉపాయం ఏదైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, దీనికి ఎటువంటి ఉపాయము లేదు, అయినప్పటికీ ఈ విధంగా దేవతలందరూ కూడా నిన్ను నివాస స్థానంగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇక నుంచి నువ్వు వాస్తు పురుషుడు అనే పేరుతో విఖ్యాతి చెందుతావు. ఎవరైనా సరే గృహాలు నిర్మించే తరుణంలో లేదా ఏవైనా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహిస్తున్న తరుణంలో, బోరింగులు ఇలాంటివి ఏవైనా సరే నూతన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తరుణంలో నీకు సంబంధించినటువంటి పూజను నిర్వహిస్తారు.
ఒకవేళ అటువంటి పూజను నిర్వహించకపోయినట్లయితే దాని ప్రభావం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. ఆ వరాన్ని మాత్రం నీకు ప్రసాదిస్తున్నాను. ఇక నుంచి అంటే ఇప్పటి నుంచి ఈ విశ్వమంతా కూడా నువ్వు వాస్తు పురుషుడు అనే పేరుతో అంతటా వ్యాపించి ఉంటావు. నీ మీదే సకల దిక్పాలకులందరూ కూడా నివాసం ఏర్పాటు చేసుకుంటారు. నీ మీదే అద్భుతమైనటువంటి అత్యంత సుందరవంతమైనటువంటి నగరాలు కూడా వ్యాప్తి చెందుతాయని బ్రహ్మదేవుడు వరమిస్తాడు. ఇక అప్పటి నుంచి పరమేశ్వరుడి యొక్క చెమట బిందువుల నుండి భూతంగా మారినటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి వాస్తు పురుషుడు అనే రూపంతో సృష్టి అంతా కూడా వ్యక్తమవుతుంది. అయితే ఈ వాస్తు పురుషుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి నెలలలో సంవత్సరంలో ఒక్కొక్క దిక్కుకు తిరిగి తల పెట్టుకొని నిద్రిస్తాడని మనకు మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది. ఈ వాస్తు పురుషుడు సంవత్సరంలో వచ్చేటటువంటి జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ మాసాల్లో ఉత్తర దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూ ఉంటాడు. భాద్రపద ఆశ్వీజ కార్తీక మాసాల్లో తూర్పు దిక్కుకు తలపెట్టి నిద్రిస్తుంటాడు. మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ మాసాల్లో ఆయన దక్షిణ దిక్కుకు తలపెట్టి నిద్రిస్తూ ఉంటాడు. ఇలా ఈ మాసాలలో ఒక్కొక్క దిక్కుకు తలపెట్టి నిద్రిస్తున్నటువంటి తరుణంలో ఆయన తల ఆయన కాళ్ళను చూస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితులలో గృహ నిర్మాణం చేసినట్లయితే కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయని మత్స్యపురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఈ మాసాలలో తప్ప మిగిలిన మాసాలలో గృహ నిర్మాణం చేసిన శంకుస్థాపన చేసిన అప్పుడు వాస్తు పురుషుడు యొక్క తల అనేది కాళ్ళను చూస్తూ ఉండకుండా ఉంటుంది. కాబట్టి వాస్తు పురుషుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అంటే మత్స్యపురాణంలో చెప్పిన ఈ కథ ప్రకారం మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుడి యొక్క చెమట బిందువుల నుండి వాస్తు పురుషుడు ఆవిర్భవించాడని చెప్పి మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. అందుకే ఎవరైనా సరే గృహాన్ని నిర్మించేటప్పుడు శంకుస్థాపన సమయంలో ఈ వాస్తు పురుషుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజను నిర్వహించినట్లయితే ఎటువంటి అవాంతరాలు ఇబ్బందులు కలగకుండా నూతన గృహ నిర్మాణాన్ని చాలా చక్కగా చేసుకోవచ్చని మనకి మత్స్యపురాణంలో వర్ణించడం జరిగింది.